కల్కి అవతారం గురించి ఇంకా యుగాంతంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా ఉంది కదా. కానీ నిజమేంటంటే కలియుగం 400,000 ఏళ్ళుంటే ఇంకా 5,000 ఏళ్ళే అయ్యాయి. అప్పటి వరకు ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు తన ధామం నుంచి సేవకుల్ని పంపిస్తాడు, గురువుల రూపంలోని ఆచార్యుల రూపంలోని. 18వ పూరిక్షేత్రంలో చాలా పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, మ్యాజిస్ట్రేట్, ఇంకా పూరి ఆలయానికి ఇన్ఛార్జిగా చేసిన భక్తి వినోద్ గారు ఎప్పుడు స్వామిని ఈ కలికాలంలో హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే, కలి ప్రభావాన్ని తగ్గించే నీ సేవకుణ్ణి నా సంతానంగా ప్రసాదించు స్వామి అని కోరుకున్నాను. అప్పుడు ఈయనకి బిమల ప్రసాద్ అనే కొడుకు పుట్టారు. తను పుట్టిన వెంటనే తల్లి పేగు అంటే అంబికల్ కార్డ్ జంధ్యంలాగా చుట్టుంది. ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ గారు ఈయన నడిపిస్తున్న భక్తి ఉద్యమానికి మెచ్చి ఈయనను కలవడానికి వెళ్లారు. 6 నెలల వయసుండగా జగన్నాథ స్వామి రథం ఈ బాలుడి కోసం కదలకుండా ఆగిపోయింది. ఇంకా స్వామి మెడలో పూలమాల ఈయన మెడలో పడింది. జ్యోతిష్యుడు ఈయన జాతకం చూసి, నేను నా జీవితంలో ఇంత గొప్ప జాతకం ఎప్పుడు చూడలేదు, సత్పురుషుడికి ఉండాల్సిన 32 లక్షణాలు ఈ బాలుడిలో ఉన్నాయని చెప్పారు. చిన్న వయసులోనే ఈయన శాస్త్ర ఇంకా సంస్కృతం పైన జ్ఞానాన్ని చూసి అప్పటి విజ్ఞానులు సిద్ధాంత సరస్వతి అనే గుర్తింపిచ్చారు. ఈయనని లయన్ గురువు అంటారు, ఎందుకంటే ఈయనతో శాస్త్రార్థం చేయాలంటే అప్పటి విద్వానులే వణికిపోయేవారు భయంతో. ఈయన దేశ భ్రమణ చేసి 64 గౌడీయ వైష్ణవ మఠాలని స్థాపించి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈయన ఇస్కాన్ని స్థాపించిన శ్రీల ప్రభుపాద్ గారికి గురువు. ఈయన గొప్పతనం ఒక నిమిషంలో చెప్పడం అనేది అసంభవం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్కి జై.